శకుంతలం రివ్యూ గురించి మాట్లాడుకుంటే, సి అందరికీ తెలిసిన కదే ఇది, అభిజ్ఞాన శకుంతలము. అండ్ బేసిక్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన కదే. అండ్ ఈవెన్ వీళ్ళు కూడా ముందు నుంచే ప్రివ్యూలు వేశారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే. కాకపోతే తెలిసిన కథ అయినా, ఇప్పుడు రామాయణం మహాభారతం లాంటి కథలు ఉంటాయి, తెలిసిన స్టోరీలే అయినా సరే ఎంతమంది చేసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే ఎవరు ఎలా చేశారు, ఏంటి సంగతి అనేది మనకు ఉంటుంది. సేమ్ అలాగే ఇప్పుడు శాకుంతలం గురించి మాట్లాడుకుంటే, ఇంతకుముందు కూడా చాలామంది చేశారు శాకుంతలగా, బట్ ఇప్పుడు సమంత ఎలా మెప్పించింది అనేది మనం చూసుకోవాలి. సో ఈ రకంగా చూసుకుంటే స్టోరీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ మాట్లాడుకుంటే విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయడానికి మేనకు రావడం, ఆవిడ ఒక అమ్మాయిని కనడం, తర్వాత ఆమెను అక్కడ వదిలేసి ఈవిడ వెళ్ళిపోవడం, అండ్ అలాగే కన్వ మహర్షి చూడడం, ఆశ్రమానికి తీసుకెళ్ళి అల్లరి ముద్దుగా పెంచుకోవడం, అండ్ అనుకోకుండా దుష్యంతుడు రావడం, ఈ అమ్మాయిని చూడడం, అండ్ తను ప్రెగ్నెంట్ అవ్వడం, ఇతను కూడా వెళ్ళిపోవడం, మళ్ళీ వీళ్ళని కలుసుకోవడం, అంటే ఒక టైప్ ఆఫ్ ట్రాజెడీ. అంటే రెగ్యులర్ స్టోరీ, అంటే ఎలా ఉందో అలాగే చూపించారు. దీంట్లో ఆ టైమింగ్ వీళ్ళు మార్చడానికి ఏం ట్రై చేయాలా, అండ్ సినిమాటిక్ లిబర్టీ కూడా తీసుకోలేదు. ఆఫ్ కోర్స్ అది ఒక కథకి గౌరవం ఇచ్చినట్లు కూడా అనుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు రామాయణం మహాభారతం లాంటి ఇతిహాసాలు చాలా ఉంటాయి, వీటిని మనం కథలు మార్చలేము, ఉండదు ఉన్నట్టే చూపించాలి, కాకపోతే కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వాలి. ఇకపోతే నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, మేనకగా మధుబాల గారు చేశారు, బట్ అంతగా ఏమి మెప్పించలేదనే చెప్పాలి. అండ్ శకుంతలగా సమంత ఓకే, కాకపోతే ఏంటంటే డబ్బింగ్ సరిగ్గా అనిపించలేదు సొంత గొంతు. అండ్ ఈవెన్ దుష్యంతుడిగా దేవమోహన్ కూడా పర్వాలేదు, అంటే కటౌట్ ఫిజిక్ బాగున్నప్పటికీ కూడా కొంచెం యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇంకొంచెం డెవలప్ చేసుకుంటే బాగుండన్నట్లుగానే అనిపించింది. దుర్వాస మహర్షిలాగా మోహన్ బాబు గారు చాలా బాగా చేశారు, అండ్ ఆయన డైలాగ్ డెలివరీ అంతా బాగుంది. అండ్ ఈవెన్ గౌతమి, అనన్య నాగల్ల, జిష్ణు సేన్ గుప్తా, శివబాలాజీ, కబీర్ సింగ్, సచిన్ కెండే ఉన్నారు, పర్వాలేదు అన్నట్టు ఉన్నారు, కానీ వాళ్ళకంత ఇంపార్టెన్స్ ఏం లేదు, అంటే గుర్తుంచుకునేంత ఇదిగా అయితే వాళ్ళ క్యారెక్టర్స్ ఏం లేవని చెప్పుకోవాలి. అండ్ ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వెళ్తే, గుణశేఖర్ గారే స్క్రీన్ ప్లే కూడా అందించారు, అండ్ ఆయన డైరెక్షన్లో. సో ఓకే, అంటే ఇది 3D అయినా ఎందుకు ఈ సినిమా చూపించారు అనేది అర్థం కాల. అంటే ప్రతిదీ అఫ్కోర్స్ డబ్బులు బాగా ఖర్చు పెట్టారు కనిపిస్తుంది. ఇప్పుడు నీలిమగుండ పెట్టిన ప్రతి రూపాయి తెర మీద కనపడుతుంది, కానీ అదే ఎందుకు ఇంత ఖర్చు పెట్టి ఇలా తీశారు అనిపిస్తుంది. అంత ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ కూడా ఒక దృశ్యకావ్యం లాగా ఉంటుంది. అండ్ ఈవెన్ ఒక డైలాగ్స్, సాయి మాధవ్ బుర్రగారి డైలాగ్స్ విషయానికి వస్తే పర్వాలేదు, ఆయన డైలాగ్స్ కూడా బాగానే రాసి తెలిసిందే, ఆల్రెడీ ప్రూవెడ్. సో ఆయన గురించి మనం మాట్లాడుకునేది ఏం లేదు. ఇక్కడ కూడా అంటే కొంచెం పొయిటిక్గా రాశారు. అండ్ అలా చూసుకుంటే ఈవెన్ శేఖర్ వి జోసెఫ్ గారి సినిమాటోగ్రఫీ నిజంగా ప్రతి ఫ్రేమ్ అందంగా చూపించారు. ఇప్పుడు అడవిలో కూడా అన్ని కలర్స్ ఉంటాయా అని మనకు అనిపిస్తే, ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే మనిషి, మనిషి రూపము, వాళ్ళ కాస్ట్యూమ్స్, ఆ కలర్స్, ఆ చిన్న చిన్న మీన్ లైక్ గాల్లో తేలే ఈవెన్ పక్షుల దగ్గర నుంచి చిన్న చిన్న కీటకాల దగ్గర కూడా అన్నీ కూడా అందంగా కనిపిస్తాయి. ఈవెన్ బటర్ఫ్లైస్ కానివ్వండి, సీతాకోక చిలుకలు అన్నీ కూడా ఏ టు జెడ్, అంటే ఆ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఏంటంటే ఒక మంచి ఒక పెయింటింగ్ వేసినట్లుగా అనిపిస్తుంది. ఆ విధంగా హీఈస్ గుడ్. అండ్ ప్రవీణ్ పూరి గారి ఎడిటింగ్ కూడా పర్లేదు, అంటే దీంట్లో యాక్చువల్గా ఎడిట్ చేయడానికంటూ ఆయనకి వేరే ఏం ఉండదు. వై? బికాజ్ మొత్తం అంటే ఇట్లా ఫ్లాట్గా సాగిపోయింది అనమాట, అంటే ఈజీ వర్క్ అన్నట్టుగానే చెప్పుకోవచ్చు మహా అయితే చెప్పాలి అంటే. అండ్ నెక్స్ట్ ఇంకా అలాగే మణి శర్మ గారి మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకుంటే, సీరియస్లీ ఐ మీన్ అంటే పాటలు అంటే సాహిత్య పరంగా కానీ సంగీత పరంగా నిజంగా బాగున్నాయి. అంటే ఐ మీన్ ఇటీవలి కాలంలో ఇలాంటి పాటలు మనము చాలా అరుదుగా వింటూ ఉంటాం. ఎప్పుడో కానీ మనం స్వాతి ముత్యం, సాగర సంఘం లాంటి టైంలో లిరిక్స్ ప్లస్ మ్యూజిక్కి అండ్ ఒరిజినల్ స్కోర్ సంగీతానికి ఉండే ఒక వాల్యూస్ ఉంటాయి, ఆ వాల్యూస్ అన్నీ కూడా నీట్గా కాపాడుకుంటూ వచ్చారు, ఆ విధంగా చూసుకోవచ్చు. అండ్ ఇకపోతే మూవీ గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా చెప్పాలంటే బాగా తీయలేదు, అది మాత్రం ఒప్పుకొనే తీరాలి. కాకపోతే ఏంటంటే చాలామందికి నేను చూడమనే చెప్తాను, ఎందుకంటే ఇట్లాంటి ఇతిహాసాలు చాలా అరుదుగా వస్తాయి. అఫ్ కోర్స్ నటన పరంగా ఎవరు మెప్పించలా, డబ్బింగ్ కూడా బాగాలేదు, డైరెక్షన్ అంటే పర్వాలేదు, హీ హాజ్ డన్ హిస్ జాబ్ అన్నట్టుగానే ఉంది, కానీ ఇట్లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి, చూడమనే చెప్తాను నేను కూడా. వై? బికాజ్ చరిత్రను తెలుసుకోవాలంటే ఎప్పుడు మనం పుస్తకాలు తిరిగేస్తూ ఉంటాం అంతేగాని, లేదా ఎవరైనా చెబితే వింటాం అంతే తప్ప దృశ్య రూపంలో ఎప్పుడు చూడలేవు. ఇప్పుడు రామాయణం కానివ్వండి, ఎన్నిసార్లు చూసినా అది ఒక్కొక్క టైప్ ఆఫ్ అనుభూతి ఇస్తూనే ఉంటుంది. మనము సీరియల్స్లో చూస్తూ ఉంటాం, వెబ్ సిరీస్లో చూస్తూ ఉంటాం, ఈవెన్ రకరకాల
అంటే రాముడు సీత మారుతూ ఉంటుంది కానీ కథ అంతే కదా. ఇది కూడా అంతే. శాకుంతలం ఇంతకుముందు మనకి బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి చాలామంది చేస్తూనే ఉన్నారు. అందరూ అందరినీ అందంగానే చూపించారు. ఇక్కడ ఈవెన్ సమంత గారిని కూడా అందంగానే చూపించారు. కాకపోతే ఏంటంటే తెలిసిన కథే అవ్వడం వల్ల అండ్ వీళ్ళు తీయడం కూడా మరీ ఏదో స్టోరీ నరేట్ చేసినట్టు అట్లా ప్లాట్గా తీయడం వల్ల మనకు ఆ ఎక్స్పీరియన్స్ రాదు. అంతకుమించి ఇంకేం లేదు. అండ్ 3D చూడడం అయితే నరకం ఈ సినిమా నిజంగా చెప్పాలంటే. వై బికాజ్ 3D అంటేనే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం సంథింగ్ అని. ఇక్కడ అనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ మనకి 3D ఎందుకు చూపించారు, అసలు అంత అవసరం ఏముంది, ఇప్పుడు ఆ బటర్ఫ్లై మన మొహం మీదకి వచ్చి వాళ్ళకపోతే ఏమైంది అన్నట్లుగా చిన్న చిన్నవి అనిపిస్తూ ఉంటాయి. బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. అంటే ఆ సినిమాని వాళ్ళు అలా చూపించాలనుకున్నారు. కాకపోతే సినిమాటోగ్రఫీ మాత్రం మెచ్చుకొని తీరాలి. అండ్ అంతే, ఇంక అంత మించి ఇంకా చెప్పుకోవడానికి కూడా వెళ్ళలేదు ఈ సినిమా గురించి. బట్ 142 రన్ టైం ఉన్న ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ మాత్రం, దీనికి నేను రేటింగ్ ఇవ్వడానికి కూడా అర్హత లేదని చెప్పుకోవాలి. వై బికాస్ ఇట్లాంటివి ఒక టైప్ ఆఫ్ దృశ్యకావ్యాలు అంటారు. దాన్ని తెర మీద చూడాలి, నేర్చుకోవాలి. అండ్ ఒక సందేశాత్మక సినిమాలు ఇట్లాంటివన్నీ చాలా నేర్చుకోదగిన నీతి ఉంటుంది ఇట్లాంటివి. అంటే ఒక సినిమా లాగానో లేకపోతే ఇంకో దానిలాగో రకరకాలుగానో చూస్తే కనుక 100% డిసప్పాయింట్ అవుతారు. దాంట్లో మాత్రం ఏమాత్రం ఇది లేదు, 100% అది. కానీ కథలాగా తెలుసుకోవాలి, అదేంటో చూడాలి. అంటే లైక్ ఒక డాక్యుమెంటరీ లాగా మైండ్లో పెట్టుకొని వెళ్తే కనుక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఆ విషయం అయితే గ్యారంటీ 100%. అండ్ కుటుంబ సమేతంగా పిల్లల్ని తీసుకొని 100% ఈ సినిమా చూడండి. అంటే అది బాగాలేదు, ఇది బాగాలేదు, వాళ్ళేంటి ఇలా చేశారు, వీళ్ళేంటి అలా చేశారు అనేవన్నీ పక్కన పెట్టేస్తే పుస్తకం చదివే కంటే ఇది గొప్పే కదా. తెరమి చూడడం అంతే, సింపుల్గా చెప్పాలంటే. లేదా ఎవరో స్టోరీ నరేట్ చేస్తుంటే చూసాము అన్నట్టుగా చూసుకుంటే కొత్త చరిత్రని మనం నెక్స్ట్ జనరేషన్కి చెప్పిన వాళ్ళం అవుతాం. సో ఇక అన్నిటికంటే కూడా స్పెషల్గా మాట్లాడాలనుకుంటే, అందుకే కొంచెం స్పేస్ తీసుకున్నా ఇది చెప్పడానికి, అర్హ. అండ్ లాస్ట్లో మనకి అర్హ కనిపిస్తుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది, ముద్దుగా ఉంటుంది అమ్మాయి. అండ్ ఒక సర్ప్రైజ్ అనుకోవచ్చు చూడాలి అనుకుంటే. నెక్స్ట్ చెప్తా, ఈ అమ్మాయిది ఇంతకుముందు కూడా అంజలి అంజలి సాంగ్ రిలీజ్ చేశారు, అప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. మూవీలో చూసుకుంటే అంటే అప్పటి వరకు మీరు చూసిన కథంతో కెత్తి అయితే అర్హ వచ్చిన తర్వాత ఆ క్యూట్ స్మైల్తో బయటకు వస్తారు. అండ్ చాలా బాగుంటుంది మూవీ, ఆ విషయంలో అయితే మెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇకపోతే గ్రాఫిక్ వర్క్ అనేవి చెప్పుకుంటే, అంటే టెక్నికల్ ఆస్పెక్ట్లో ఇంకా అన్నీ మాట్లాడుకుంటే కొంచెం గ్రాఫిక్స్ కొంచెం ఇబ్బంది పెట్టినట్టే ఉంటుంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి సినిమా చూస్తున్నట్లు కాకుండా జస్ట్ ఒక కథని తెలుసుకోవడానికి నేను వెళ్తున్నాను. అండ్ అలాగే ఈ కథని నా పిల్లలకి చూపించడానికో లేకపోతే ఫ్రెండ్స్కి చెప్పడానికనో తీసుకెళ్తున్నాను అనేలాగా మీరు వెళ్ళి చూస్తే కనుక నిజంగా మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఒక పుస్తకం చదివిన దానికంటే, ఈవెన్ ఎవరైనా నరేట్ చేస్తుంటే వినేదానికంటే బెటర్, అంతే. ఆ విధంగా అయితే మీరు కంపల్సరీ ఈ సినిమాని చూడాలని నేను చెప్తున్నాను.